కరోనాతో మామిడి రైతు తీవ్రంగా నష్టపోయాడు. మామిడి పూత సకాలంలో చిగురించిందన్న రైతన్న ఆశకు ప్రకృతి సహకరించకపోవడంతో మామిడి రైతు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో కుదేలైన మామిడి రైతు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో తీవ్రంగా నష్టపోయారు. మామిడి పూత సమయంలో చిగురించిన రైతన్న ఆశలు ప్రకృతి సహకరించకపోవడంతో నీరుగారిపోయాయి. ఏటా నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులకు ఏడాది చెట్లకు మామిడి పూత విరగపోయడంతో రైతన్నల్లో ఆశలు చిగురించాయి. ఈ ఏడాది పూసినంత పూత గతంలో ఎన్నడూ లేదు అని దీంతో రైతన్న ఎంతో సంబరపడ్డాడు. ప్రకృతి అనుకూలంగా లేకపోవడంతో 25% మాత్రమే మామిడి పంట దిగుబడికి వచ్చిందని మామిడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఎగుమతులు లేకుండా పోయాయి. కరోనా ఎఫెక్ట్తో ఎగుమతులు లేక ధరలు కూడా లేకుండా పోయింది. దీంతో మామిడి రైతులు కుతేలయ్యారు. గత 2 సంవత్సరాలుగా మామిడి రైతు పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడైతే మామిడి పంటకు పెట్టింది పేరు తుని. ఇతర రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలకు కూడా తుని నుండి మామిడి ఎగుమతి అయ్యేది. ప్రతి సీజన్లోనూ రోజుకు 10 లారీలతో 20 టన్నుల మామిడి ఎగుమతి అయ్యేదని ఎగుమతిదారులు చెబుతున్నారు. కరోనా ప్రభావం మ్యాంగో రైతులపై పడిందని తీవ్ర నష్టాల ఊబిలో ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. తుని జాతీయ రహదారిపై హైవేను ఆనుకుని రోడ్లపై స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్ముకునే నాథుడే కరువయ్యాడని వ్యాపారదారులు వాపోతున్నారు. రైతుకి డబ్బులు ఇచ్చి మామిడి తోటలు కొన్నామండి. కొని వాటికి మందులు కొట్టి కాయిపించాం. కాయిపించడం కూడా బ్రహ్మాండంగా కాసినాయండి ఈ సంవత్సరం తోటలు. కరోనా పేరు మీద ఒక మామిడికే కూడా ఎక్కడికి పంపించుకోవడానికి లేకుండా లాక్డౌన్ వల్ల ఆగిపోయిందండి. అలాగని మేము సరే బయట రోడ్డు హైవేలో వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి అమ్ముదామని కూడా తీసుకొచ్చి హైవే రోడ్లే పెట్టి అమ్ముతున్నామండి. అయినా కొనేవాళ్ళు ఒక్కరు కూడా మాకు చూడలేదు. మ్యాంగో సీజన్ల ఫ్రూట్స్ కావడంతో మామిడి ప్రముఖులు మాత్రం కొనడానికి భయపడుతున్నామని అంటున్నారు. అంటే ప్రస్తుత సీజన్లో కోవిడ్ కారణంగా ఎక్కడ పడితే అక్కడ కరోనా ఎక్కడైతే ఉంటుందని భయం వేసి మ్యాంగోలు మేము తీసుకోవట్లేదండి. ఇలాగా పాపం మామిడి రైతులు కూడా చాలా నష్టపోయారు ఈ సీజన్లో. కాబట్టి ఇదిగో పిల్లలతో వెళ్తున్నాము. ఇలాగ మ్యాంగో కనబడితే పిల్లలు కావాలనేసరికి మేము తీసుకున్నామండి. ఇక్కడ బాగా చౌకగా కూడా ఇస్తున్నారు. బాగున్నాయి మామిడి చేసి ఇస్తున్నారు. కోవిడ్ కారణంగా పాపం వీళ్ళు కూడా చాలా నష్టపోతున్నారండి ఈ మామిడి పళ్ళు రైతులు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని మనం చేస్తున్నాం. కరోనా మహమ్మారి దెబ్బకి ఆపై అకాల వర్షాలు ఎదురు దెబ్బకి మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితిలో ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. కొయ్యటం పండించడం బల్లమే పెట్టడం 3 రోజులు పోయిన తర్వాత తీసుకెళ్ళి కాళ్ళ వేయటం ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము చాలా ఇదిగా ఆశిస్తున్నామండి. కాబట్టి ఈ ఏడు మామిడి తోట గతంలో కూడా అలాగే లాస్ అయిపోయామండి. పోలే ఈ సంవత్సరం అన్న ఏదో పని పండించి మళ్ళీ కవర్ చేస్తాం అనుకుంటుంటే ఈ సంవత్సరం కూడా ఏమీ చేయలేకపోయాండి. గతంలో ఏమైనా ఈ సంవత్సరం ఇంకా లాస్ అయిపోయామండి.
అలాగే అప్పులు తెచ్చి చాలా ఇబ్బంది పడి మేము వెళ్ళకెళ్ళాలో తెలియదు, మామిడి తోటలో ఆత్మహత్య చేసుకోవాలో తెలియక పరిస్థితికి దిగజారిపోయాం సార్. అప్పులు తీసుకొచ్చాం, గతంలో తీసుకొచ్చాం, ఈ సంవత్సరం తీసుకొచ్చాం, ఒక రూపాయి కూడా అసలు డబ్బులే సంపాదించలేదండి. పండించడం, పాడబెట్టు రెండే రెండు. కొనేవాళ్ళు కూడా ఆగేవాళ్ళే లేరు. నేను కొనేవాళ్ళు అంటే వాళ్ళు భయంతో, కరోనా అనే భయంతో మా దగ్గరికి వచ్చి కొనడానికి ఎవరు ఇష్టపడపోవడం. ఇంక చేసేది ఏముంది, ఏ మార్కెట్కి పట్టుకెళ్దామన్నా ఆ ట్రావెలింగ్ ఛార్జీలు కూడా ముందు అక్కడ దిగుమతి చేస్తే ఏదో రకంగా పట్టుకెళ్తాం, అక్కడ దిగుమతి చేయట్లేదు. అలాగే నా వాళ్ళకి కూలోళ్ళకి ఇచ్చి ట్రావెలింగ్ వాళ్ళకి ఇచ్చి చివరికి వచ్చి అక్కడ పారబోసి రావడమే తప్ప మేము దేనికి పనిచేయకుండా అయిపోయాం. మరి ప్రభుత్వం మమ్మల్ని చాలా దూరదృష్టంతో ఆలోచించి మా పైన ఎంతైనా కాస్త మరి ఆలోచించి మాకు ఏ సహాయమైనా చేయకపోతే మా పరిస్థితి దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవచ్చు ఉంటుందని ఆశిస్తున్నాను.